గణేషా నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఇరవయో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఆరో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం వృశ్చిక రాశివారి యొక్క ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది ఈ వారం శక్తికి మించి పనిచేస్తారు బాగా సాధించాలి ఏదైనా సాధించాలి డబ్బులు బాగా సంపాదించాలి మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి డబ్బులు పొదుపు చేయాలి దుబారా ఖర్చులు చేయకూడదు వృధాగా మనం ప్రయాణాలు చేయకూడదు వృధా ఖర్చులు చేయకూడదు అనే ఆలోచన బాగా పెరుగుతుంది అలాగే బ్యాంకుల్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా పోస్టల్స్లో కానీ స్కీముల్లో కానీ డబ్బులు ఇన్వాల్వ్ చేయడం ఎల్ఐసిల్లో డబ్బులు కట్టడంతో పాటుగా అనేక రకాల మంచి మంచి ప్రదేశాల డబ్బులు దాచడానికి ప్రయత్నం చేయడం ప్రాపర్టీస్ కానీ ఇళ్ల స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడం క్రయ విక్రయాలు లాభాలు పొందడంతో పాటుగా ఈ వారం బంగారం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న వాహనాలు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా అక్కడ మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు మాతృ పితృపూర్వక ఆస్తుల విషయాలు ఇబ్బందులు తొలగడము మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించడము అలాగే ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడడము రుణ బాధల నుంచి బయటపడడంతో పాటుగా డబ్బుల పరంగా ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పొచ్చు మీరు అనుకున్న విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతోటి సరదాగా ఆనందంగా తిరగగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతోటి శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబాల వివాదాలు పరిష్కారం అవుతాయి మానసిక ప్రశాంతత వస్తుందని చెప్పొచ్చు వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా లాభాలు పొందే అవకాశాలు వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత సంతాన అనుకూలతలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలతో పాటుగా వీసాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది మీరు అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడతారు కఠినంగా శ్రమ పడతారని చెప్పొచ్చు అతి కష్టం మీద ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి ఈ వారం శుభవార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో మార్పు ధనలాభము కూడా కనపడుతుంది ఎప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడము మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడము ప్రయోగాలు చేయడము కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము కొత్త పుస్తకాలు చదవడము అనేక కొత్త పరిజ్ఞానాల గురించి ఎక్కువగా అవగాహన పెంచుకోవడంతో పాటుగా చాలా అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది మీలో ఎప్పుడూ కూడా ప్రతీక్షణము కష్టపడాలనేటటువంటి తపన మీలో బ్రహ్మాండంగా పెరుగుతోంది అనేక కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడడానికి బాగా ప్రయత్నం చేస్తారు అలాగే ఇప్పటిదాకా మీలో ఉండేటటువంటి మాట తీరును మార్చుకుంటారు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా నగ్గాలనే విషయం బాగా మీకు అర్థమవుతుంది ఎవరి మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తద్వారా అనుకున్న పనులన్నీ సమయానికి అవుతాయి అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోగలుగుతారు గృహయోగము ధనయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది శ్రమకు తగ్గ ఫలితం బ్రహ్మాండంగా కనపడుతోంది ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారని చెప్పచ్చు మొక్కలు పాడి పరిశ్రమ లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి అవగాహన బాగా పెరుగుతుంది అలాగే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఆర్గానిక్ పరమైనటువంటి ఫుడ్ తినాలనేటటువంటి ఆలోచన మంచి ఆహారం తినాలన్న ఆలోచన వ్యాయామం చేయాలన్న ఆలోచన అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తప్ప బాగా పెరుగుతుంది ఇప్పటిదాకా ఉండేటటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటము దీర్ఘకాలిక రోగాలు తగ్గముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి శ్రమక దగ్గ ఫలితం కనపడుతుంది క్రయ విక్రయాలలో లాభం కనపడుతుంది రాజకీయ నాయకులకి మంచి పదవి అధికార యోగ్యతలు వచ్చే అవకాశాలున్నాయి ఎదుటివారికి సేవ గుణం బాగా పెరుగుతుంది మీరు అనుకున్న ప్రణాళికలు మీరు అనుకున్నటువంటివన్నీ కూడా బాగా ఫలిస్తాయని చెప్పొచ్చు కీలక బాధ్యతలు మీ భుజాన పడే ఉన్నాయి ఆ బాధ్యతలు సమర్థవంతంగా వ్యవహరిస్తారు కుటుంబంలో ఎవరికైనా ఆపదలో ఉన్నా సరే ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీ వల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అని చెప్పొచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా మీతో ప్రేమగా మెలుగుతారు మీరు కూడా కుటుంబ సభ్యులతో ఎక్కువగా కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు వాహనాల విషయాల్లో మాత్రం నిర్లక్ష్యంగా నడపడం వల్ల కానీ ప్రమాదాలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే మీ మాటకి సంఘంలో మంచి విలువ పెరుగుతుందని చెప్పొచ్చు విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం సాధించుకోగలుగుతారు ఈ వారం వ్యవసాయదాలకు విపరీతమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి వ్యవసాయంలో మార్పులు మీకు బాగా అనుకూలిస్తాయి ఈ వారం విందు వినోదాలు ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి వృత్తి ఉద్యోగ విషయ వ్యవహార పట్ల ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి సమాజంలో మంచి గౌరవము కీర్తి ప్రతిష్ట కూడా లభిస్తాయి అని చెప్పొచ్చు అయితే ఈ వారం అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల మాట జారడం వల్ల నోరు జారడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఎవరికి అక్కలేని మాట వాగ్దానాలు చేయకండి జాగ్రత్తగా ఉండండి వారు అయితే మీలో శ్రమించే తత్వం పెరగడం వల్ల సక్సెస్ అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది విద్యార్థులు కూడా నేను ఏదైనా సాధించాలని తపన పెరుగుతుంది చదవాలని తపన పెరుగుతుంది సమయాన్ని వేస్ట్ చేయకూడదనే తపన పెరుగుతుంది సెల్ ఫోన్ వ్యావోహాలకి గేమ్స్కి ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వ్యసనాలు చాలా శాతం తగ్గుతాయి మంచి ఆలోచనలతోటి విద్యార్థులందరూ కూడా ముందడుగు వేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా కీలక బాధ్యతలు ఎత్తి మీద పడినా కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ఉద్యోగంలో బాగా కష్టపడి పనిచేస్తారు పేరు తెచ్చుకుంటారు అలాగే పదవులు వచ్చే అవకాశాలు లేదా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులకి మంచి వ్యవహారం కుటుంబంలో చక్కని ఆలోచనలు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో ముందడుగు వేయడం పూల మొక్కల పట్ల ఆసక్తి చూపించడం అందాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు మీ వల్ల పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు ఇంట్లో మీకు గౌరవం పెరుగుతుంది అలాగే పుట్టిన నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశాలు ప్రాప్తి కనపడుతున్నాయి మానసికంగా ఆనందంగా ఉంటారు అందరితో కూడా సఖ్యంగా ఉంటారు ఈ వారం స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాలు చేసే స్త్రీలకి బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులందరూ కూడా నూతన వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి ఫ్యాన్సీ రంగాల వారికి హోటల్ రంగాల వారికి వెహికల్ ఫైనాన్స్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి క్రయ విక్రయాలు చేసేటటువంటి వాళ్ళకి హోల్సేల్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా అందరికీ బ్రహ్మాండంగా కనపడుతోంది వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయం ఈ వారం మీ వ్యాపారంలో గొప్ప స్థాయి లేదా గొప్ప లాభాలు వచ్చేటటువంటి పరిణతికి తీసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా ఈ వారం చాలా లాభదాయకంగా కనపడుతుంది కాబట్టి ఈ వారం అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకొని నవదుర్గాస్తుతిని కనుక పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గో శుభమస్తు నిత్యం భవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీరంలో మేం చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీర ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు